Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Tellarunnoi mama ane karyakramaniki swagatam, suswagatam. Alage idi different ga live endukante prati Friday kachithanga live lo untaru anamata. Recorded show matram asale kadu kavalante chudandi. Manato matladaniki evaro ready unnaru. Hello. Hello. Yeah, namaste andi. Namaste andi. Sriram garu, mari ee roju date enta sir? ఈ రోజు డేట్ 28. సమయం ఎంత అవుతుంది ఇప్పుడు? సమయం 7:41. చూసారా లైవ్ ఇది. లైవ్ చెప్తే లైవ్ అండి. అవునండి అవునండి. మీ లైవ్ లైన్ లో ఉండండి అండి. శ్రీరావు గారు మాట్లాడేసుకుందాం. ఎస్ మావాజ్ అండ్ మావాజ్ చూసారు కదా, సడన్ గా నేను షో స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే శ్రీరావు గారు వచ్చేసారు. సో నేను చెప్తే ఆయన మీరు నమ్మరు కదండి. సో అందుకోసం ఆయనతోటి ఇది ఈరోజు లైవ్ అని చెప్పేసి చెప్పించాల్సి వచ్చిందన్నమాట. సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన శ్రీలేఖ గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీలేఖ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్, అలాగే నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. ఆయన వాష్ బేసిన్లో ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ కరోనా కిట్ ఉంటుంది కదా, ఈ కరోనా కిట్ తీసేసుకొని ఆ హోల్ ఉంటుంది, ఆ హోల్లో 2-3 డ్రాప్స్ వేసాడనమాట. అది మెల్లమెల్లగా పారి పాజిటివ్ వచ్చేసింది. అంటే కుళాయి నీళ్ళకు కూడా పాజిటివ్ వచ్చేస్తుంది, అంతగా అయిపోయింది అనమాట. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో కమ్యూనిటీ వాటర్ కూడా పాజిటివ్ వచ్చేస్తుంది అనమాట. ఏది పాజిటివో ఏది నెగిటివో ఏది అర్థం కావడానికి పరిస్థితి. కానీ మాస్కులు మాత్రం రెండు మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, రెండు కాదు 3 పెట్టేసుకుందాం. కానీ కరోనాకు కాస్త దూరంగా ఉందాం, చేతులను శుభ్రంగా కడుక్కుందాం. అలాగే ఒక ఆయన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పేసి అంటే 6 అయిందట ఓన్లీ చేతులే కడుక్కుంటున్నాడు. స్నానం చేయాలి కదరా డైలీ 2 ఓన్లీ చేతులు కడుక్కుంటే ఏం లాభం? ఈ చేతులు కడుక్కొని ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి. మొన్న ఒక ఆయన చిలక జ్యోతిష్యం చెప్తా అని చెప్పేసి రమ్మన్నాడు. అలాగే నా చేతి జ్యోతిష్యం చెప్తా అని చెప్పేసి తీస్తే అసలు నా చేతి మీద గుర్తులే లేవు. ఎలా ఉంటే రోజు ఇన్నిసార్లు చేతికి శానిటైజర్ రాసి అంతా ఏమీ లేదనమాట. నాకు మంచిగా అదేంటో దేవుడు సృష్టించాడో ఏంటో అర్థం కాదు, కానీ నా కుడి చేతి అరచేతి పైన ఇట్లా ఎం అని చెప్పేసి ఉంటుందన్నమాట. దేవుడు ఎంత బాగా క్రియేట్ చేశాడు అని చెప్పేసి అలా అనిపించేసింది. ఆ ఎం కాస్త ఒకటి ఎగిరిపోయింది అందులో. సో ఇలా చాలా చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో అండ్ తెలంగాణలో. కరోనా గురించి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎవరిని ఏం చేయదు. కాకుంటే ప్రతి ఒక్కరికి తుమ్ములు, దగ్గులు, హెడ్ఏక్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. కొందరు కాల్ చేస్తే, మహేష్ గారు ఎలా ఉన్నారండి? హలో, ఎవరండి మాట్లాడేది? నేనండి, వెంకట సుబ్బయ్య గారిని. వెంకట సుబ్బయ్య గారా? అదేంటి సార్, అట్లయింది కొంత. మనం తాగిన తర్వాత 2-3 పెగ్గులు ఎక్కువైపోయిన తర్వాత ఎట్లా అయిపోతే అట్లా అయింది వాయిస్ అంతా. ఇక్కడ శ్రీరామ్ గారు వాయిస్ కూడా చాలా బాగుండే. హలో శ్రీరామ్ గారు. హలో. ఏంటండి గొంతు అట్లా అయింది? కరెక్ట్ ఉందండి, గొంతు బాగానే ఉంది. బాగానే ఉందా? అండ్ శ్రీరామ్ గారు చెప్పండి, మీ గురించి ఎక్కడ ఉంటారు, ఏంటి, మీరు ఫస్ట్ టైం కాల్ చేశారా? ఇక్కడ సదాశివపేటలో ఉంటామండి. మా పేరు నరేష్ అండి. మీ పేరు నరేషా? నరేష్ కాదండి, సారీ, మీకు దండం సార్. సార్ నేను ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అంటే ఒకటి ముద్దు పేరు, ఒకటి దేవుడి పేరు. అవునా, ముద్దు పేరు ఏంటి? నరేషు. దేవుడి పేరు శ్రీరామ్. శ్రీరామ్, ఓకే. సో మరి శ్రీరాముడు అంటే ఇష్టం అనమాట, కాబట్టి మా వాళ్ళు పెట్టలేరు కాబట్టి నేనే పెట్టుకున్నా. ఓహో, మీరే శ్రీరామ్ అని పెట్టుకున్నారా? అట్లా ఇష్టం అనమాట శ్రీరామ్ అనే. ఓకే, ఎందుకు సార్ మీకు శ్రీరామ్ అంటే ఎందుకంటే ఇష్టం? శ్రీ అంటే ఏంటంటే, శ్రీ అంటే సంపద ఒకటి, మళ్ళీ శ్రీ అంటే మంచి గుణం అనమాట. శ్రీరాముడికి ఎట్లా గుణం ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట నాది కూడా. ఓకే, అట్లా అందుకే శ్రీరామ్ అని పెట్టుకో. రామ్ అంటే దేవుడి పేరు, రాముడు అంటే రాముడి లాగా. ఓకే, అయితే సంపద రాముడిలా ఉండడానికి ట్రై చేస్తా అంతే. ఓకే, రాముల్లాగా ఉండడానికి ట్రై చేస్తారు. సంపదతో పాటు రాముడిలాగా ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్ళి అయిందా మీకు? పెళ్ళా?
పెళ్లి కాలేదు అందుకే మంచిగా ఉన్నా. ఓకే, పెళ్లి కాలేదు అందుకే ఫ్రీగా మంచిగా హాయిగా ఉన్నా. ఎంత ఫ్రీగా హాయిగా సంతోషంగా ఉన్నారన్నమాట. అవునండి. అంటే చేసుకోవాల్సిన, అంటే ఎప్పుడన్నా అనుకున్నారా పెళ్లి చేసుకోవాలని? చేసుకుంటాం, చేసుకోవాలి, ఇంకా టైం రాలేదు కదా, ఏజ్ చిన్నదే కదా. అవునా? ఎంత సార్ ఏజ్, ఎంత ఉంటుంది ఏజ్? 20 అంతే మరి పెద్ద అంట. అట్లా అనిపిస్తలేదు సార్, మీది 20 ఉంటుంది సార్ నా గొంతు అట్లుంటుంది అంతే. కరెక్ట్. ఇప్పుడు మీరు 20 అని చెప్పేసి నేను ఎలా నమ్మాలి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? అదేరా, ఇప్పుడు ఇంటర్ అండి. ఇప్పుడు ఇంటరా? అవును. ఇంటర్ ఏ గ్రూప్ సార్? సిఎస్ఈ. సిఎస్ఈ. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి సార్? ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. ఓకే. బైపీసీలో? బైపీసీలో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇది అన్నీ ఉంటాయి. ఓకే. ఎంపీసీలో సార్? ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్కి ఇవే ఉంటాయి. ఓకే. ఇప్పుడు అమ్ముకో, అంటే ఇప్పుడు నమ్మొచ్చు సార్ మీకు 20 సంవత్సరాలు నమ్మొచ్చు. చిన్న ఏజ్ కాదంటారా? ఏంటి సార్ ఏజ్ చిన్నది కాదంటారా? అయితే చిన్న చిన్న ఏజ్ సార్ మీరు? మామూలుగా స్కూల్లో చెప్తారు కదండి, స్కూల్లో ఇంటర్లో చెప్తారు కదా, చెప్తా ఉంటారు కదా, మేము తెలుసుకున్నాం అండి. ఓకే. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఎగ్జామ్స్ లేవండి, ఎగ్జామ్స్ కరోనా అది దీనివల్ల మొత్తం ఎగ్జామ్స్ అనేది లేవు. ఓకే. ఇప్పుడు మీ సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆలోచించాలి ఇంకా. అంటే డిగ్రీ అటువంటి డిగ్రీ అలా ఏమన్నా? డిగ్రీ కాకుండా ఏదైనా ఏంటంటే ఏదైనా కోర్సు లాంటిది ఏదైనా. ఇప్పుడు ఏమంటారు ఐటీ అంటే ఇట్లా ఫిట్టర్ కానీ ఇట్లా ఏదైనా టెక్నికల్గా నేర్చుకుందాం అంట. ఓకే. అంటే మీరు టెక్నికల్గా ఇంట్లో ఏమైనా చిన్న చిన్నవి కూడా రిపేర్ చేస్తారనమాట? చేస్తామండి. బల్బు అయినా ఏదైనా కూడా చేస్తా? బల్బు అయినా బల్బులు ఇవన్నీ చేస్తాను. బల్బు ఎట్లా చేస్తారు సార్? ఎట్లా చేస్తారు సార్ బల్బ్ అంటే పోతే అంటే ఇప్పుడు మామూలుగా వచ్చినాయి కదా, దాన్ని ఏం చేయాలంటే తీసి అది ఉంటుంది కదా, ఇప్పుడు కాలిపోయింది అనుకుంటాం మనం కదా, కాలిపోవు. అది ఏమవుతుంది అంటే చిన్న మిస్టేక్ ఏముంటుంది అంటే అందులో ఒకటి అది ఉంటుంది అండి, ఇట్లా ఫిలమెంట్ రాలిపోయింది అనుకోండి, అది ఫిలమెంట్ ఉంటుంది కదా, ఫిలమెంట్ రెండు ఉంటాయి అన్నమాట, ఒకటి తీసేసి ఒకదానికి ఇవ్వచ్చు కలెక్షన్. ఇప్పుడు రెండు ఉంటాయి కదా లోపల. అవును అవును. రెండు ఊడిపోతే తీసేయాలి. రెండు ఊడిపోతే ఇక రెండు ఊడిపోతే అంటే కొత్త తేవాలనుకో కానీ బల్బుల్ రిపేర్ అనుకో, ఒకటి తీసేసి ఒకటి మొత్తం తీసేసేసి దానికే కలెక్షన్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. ఓకే. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, ఈ బల్బు ఉంటుంది కదండి. అవునండి. ఈ ఈ బల్బు పైన ఒక చిన్న తోటి రాయి తోటి అలా అలా చుట్టూ కొట్టేవాళ్ళం అండి. కొట్టేసిన తర్వాత ఈ ఫిలమెంట్తో వచ్చేటువంటి అదంతా కూడా బయటికి తీసేవాళ్ళం. తీసి అందులో కలర్ కలర్ నీళ్లు పోసుకునేవాళ్ళం అనమాట. అవునా? అంటే మీరు ఎట్లా చేసేవాళ్ళు? నేను అంతే సేమ్, అది అది మొత్తం పగలగొట్టి మీది ఉంటుంది కదా, మీది హోల్డర్ ఎట్లా ఉంటుంది చూడండి, అది తీసేసి లోపలి అది తీసేసి అందులో వాటర్ పోసి అందులో కలర్ వేసేసి గుడ్డు అది వేసేసి దాన్ని మంచిగా కలర్ఫుల్ గా చేసేవాళ్ళు. చేసి ఏం చేసేవాళ్ళు సార్? చేసి ఆడుకునేవాళ్ళం. ఇంకేం చేస్తామని చిన్నప్పుడు అదో సరదా. ఓకే. నేను మా ఇంటి పక్క అమ్మాయికి ఇచ్చానండి ఒకసారి ఇలానే. బల్బు ఉంటుంది కదండి. ఎందుకండి? ఏంటి సార్ ఎందుకు ఇచ్చారా? అంటే బల్బు వాళ్ళదే సార్. లేదండి, బల్బు వాళ్ళదే. వాళ్ళదా కాబట్టి ఇచ్చారా? బల్బు అలాగొట్టి ఇచ్చారు. మంచి బల్బు తీసుకుంటాను బలగొట్టి అన్న వాటర్ మంచి బల్బు సార్, అది ఖరాబ్ అయిందనే ఇచ్చారు నాకు మా మహేష్ గారు. బల్బు వెలగట్లేదండి, మరి దీన్ని ఏం చేయొచ్చు అంటే నా దగ్గర ఒక ఐడియా ఉందండి అని చెప్పేసి. అప్పట్లో ఇట్లా టెక్నిక్ లేదు, ఇప్పుడు బల్బులు వేరే వచ్చినాయి కదా, అందులో టెక్నిక్ ఉంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు అన్ని కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి కదండి. ఎల్ఈడి లైట్ల టెక్నిక్ అది ఉంది అనమాట. అట్లా అవునండి. అవును. అట్లా ఖరాబ్ అని అని పడేయకుండా దాన్నే యూజ్ చేసుకోవచ్చు. దాన్నే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏముందండి, అటువంటి బల్బు ఉంటే చక్కగా ఎక్కడన్నా పెట్టేసి అందులో మనం డైలీ కొన్ని ఫ్లవర్స్ మన చెట్టు. బల్బులు కూడా ఉన్నాయి ఇప్పుడు అమ్ముతున్నారు, ఉన్నాయి కూడా కానీ తక్కువ, అవి ఎవరు వాడుతారు ఎందుకంటే కరెంట్ అంటే కరెంట్ ఎక్కువ కాలుతుంది అనేసి దాన్ని. ఆ బల్బు పేరు గుర్తుందా నీకు? గుర్తుంది, సూర్య బల్బ్స్ అని. ఇంకా అంతే ఇంకేమంటారు, సూర్య బల్బ్స్ 100 నంబర్స్ ఉంటుంది, 80 నంబర్స్ ఉంటుంది. దాని పేరు ఏదో ఉండే అండి, అది చాలా గమ్మత్తుగా ఉంటుండే, దానిపైన వచ్చే అట్ట కూడా. అదే అవును, అట్ట ఇట్లా
మందంగా ఉంటుండే, సూర్య అనే ఉంటుండే ఎక్కువ. సూర్య అని ఉంటుండేనా? అవును. ఓకే, బాగుందండి. సో మొత్తానికి అయితే మీకు ఎలక్ట్రీషియన్ పని కూడా మొత్తం వచ్చారన్నమాట. లైట్గా. ఓకే, ఎప్పుడన్నా పోల్ ఎక్కారా సార్? నేను అంటే నేను ఆ ఎలక్ట్రిక్ షాప్ లో ఎక్కువ కూర్చునేవాడిని అనమాట. మా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ షాప్ లో కూర్చునేవాడిని, కాకపోతే కొద్దిగా తెలుస్తా అనమాట అంతే. ఓకే, ఎప్పుడైనా పోల్ ఎక్కారా సార్ మీరు? లేదండి, అట్లా పోల్ ఎక్కడ మాతో ఏడైతుంది. ఓకే, నేను ఎక్కానండి. మీరా? మీరు సార్ అంటారేనా అండి మాకు? నేను చిన్న పిల్లవాడిని ఇంకా. అదే అంటే మీరు ఎలక్ట్రీషియన్ వాళ్ళు. ఓకే, అయితే నేను పోల్ ఎక్కానండి. నేను ఏది మన టెలిఫోన్ స్తంభం ఎక్కేవాను. ఓకే, ఎందుకండి? అది చాలా బాగుంటుందండి నిన్నగా. అదే కదా, నున్నగా ఎవరు ఎక్కారు అసలు? నేను కూడా ఎక్కా. ఎట్లా అంటే అది ఉంటాయి స్టెప్స్ ఉంటాయి, స్టెప్ వేసుకొని నేను కూడా ఎక్కేసా. స్టెప్స్ కాదు, నేను అది ఏం లేకుండానే ఎక్కుతాను. నేను అది ఎట్లా ఎక్కుతారు? అది జారుతుంది కదా. నేను ఇప్పటి కూడా ఎక్కి చూపెడతాను. ఇప్పుడు ఎక్కడన్నా టెలిఫోన్ స్తంభం ఉంటే చెప్పండి. ట్రిక్స్ ఉంటాయండి దానికి. లేవండి, లేవు కాబట్టి మీరు ఎక్కుతారంటారు. ఎక్కే ట్రిక్స్ ఇప్పుడు దానికి రకరకాల ట్రిక్స్ ఉంటాయి. దాని ఒడుపులు, దాన్ని పట్టుకునే విధానము, అవన్నీ కూడా దాని ప్రకారంగా ఎక్కాలండి. ఎట్లా పడితే అట్లా ఎక్కేస్తే చాలా కష్టం అండి. అది మనం ఎక్కలేదు. ఇప్పుడు లేనేలేవు కదా టెలిఫోన్ స్తంభాలు. ఎక్కడో ఇక మారుమూల ప్రాంతాల్లో అక్కడో ఎక్కడో ఉంటాయి కదండి. ఉండగానే దానికి యూజ్ లేదు. అది ఎక్కి ఏం లాభం? అంటే యూజ్ లేకుండా పర్వాలేదు, కాసేపు సరదాగా సరదా తీర్చుకోవచ్చు కదా. సరదాగా సరదా అంటే అయితే ఎక్కేదండి. అది ఎక్కేసి మనం ఎక్కేటప్పుడు ఏమో చాలా కష్టపడి చాలా ఎక్కేది, దిగేటప్పుడు మాత్రం జుయ్యం దారేదండి. అరే జారినప్పుడు చెక్క, అంటే జారినప్పుడు ఇవన్నీ దెబ్బలు తగులుతాయి, చెక్కపోతాయి ఇవన్నీ, కింద పడిపోవడం ఉంటది. ఇంకా ఇంకేముంటదండి? అట్లా నా ఎన్ని పాయింట్లు ఇరిగిపోయినాయో. అట్లా చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం అండి. మేము కూడా ఆడుకునేవాళ్ళం, చెట్టు ఎక్కి దుక్కడము, సో గోటి రాలడం కానీ ఇట్లా. అది కాదు, అంటే ఈ టెలిఫోన్ ఫస్ట్ టైం మా ఇంటికి టెలిఫోన్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అదే అదే, మాకు కూడా అప్పుడు అప్పుడు ఫోన్ అంటే కొద్దిగా ఫోన్ ఊళ్ళలో ఎక్కువ ఉండకుండే, అవే ఫోన్లు అనమాట. మా ఇంటి పక్క వాళ్ళతో ఫోన్ ఉండే, అది చూసినప్పటి నుంచి మా ఇంట్లో ఉన్నంత హ్యాపీ. ఆ ఇంటి పక్క వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు అందరు కూడా నంబర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ నంబర్స్ రాగానే ఇమ్మీడియట్ గా రింగ్ కాగానే హలో హలో ఎవరు కావాలి, ఎవరు కావాలండి, ఎవరు కావాలండి, ఉండండి నేను పిలుస్తా అని చెప్పేసి, ఓ లచ్చక్క లచ్చకో ఫోన్ వచ్చింది రా లచ్చక్క అని చెప్పేసి పిలిచేది ఆమె మెల్లగా అడుగులో. మా ఇంటి పక్కకు ఉండేవారు, అయితే కొత్త ఫోన్ తెచ్చారు. అబ్బా అది దాన్ని చూస్తే మంచిగా అనిపిస్తుండే. ఫోన్ మాట్లాడితే హలో ఎక్కడో ఉండటాలో మాతో మాట్లాడుతుంటే ఒక థ్రిల్ అనమాట అది. అవును అవును, మంచిగా అనిపిస్తూ ఉండే మాట్లాడినా కొద్ది మాటలు రానివి కూడా మంచిగా మాట్లాడుతుండే అనమాట స్టైల్ గా. అవును. ఆ తర్వాత మెల్లిగా కీప్యాడ్ ఫోన్స్ వచ్చాయి. ఆ తర్వాత మెల్లిగా సరే ఇప్పుడు మీ ఇంటికి కాల్ వచ్చింది, వాళ్ళు నాతో మాట్లాడాలి. మీ ఇంట్లో ఫోన్ ఉంది, మీ ఇంట్లో ఫోన్ ఉంది, వాళ్ళు నాతో మాట్లాడాలి. పక్కన మామా మహేష్ గారిని పిలుస్తారండి కొంచెం అని చెప్పేసి. ఇప్పుడు ఎలా అంటే మీకు వచ్చింది కాల్. ఓకే, అంటే ఎట్లా ప్లాన్ చేద్దామంటే మనము మీరు ఫోన్లో ఉంటారు, మీరు ఫోన్లో ఉంటారు, పక్కన మీ మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరంటే ఓ అమ్మాయి పేరు చెప్పు సరదాగా. అమ్మాయి పర్వాలేదు చెప్పువా, ఏం కాదు. అమ్మాయి పేరు ఏం లేదు. కాదు ఊరికే, ఇప్పుడు మీకు టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో అమ్మాయిలు ఉండేవాళ్ళ? ఉండేవాళ్ళు కానీ మాకు అంత అంత టచ్లో ఉండం మేము. టచ్లో అవసరం లేదు. అందరికంటే బాగా అందంగా ఎవరు ఉండేవాళ్ళు? అర్థం చిన్నప్పుడు ఏం జరుగుతుందండి? కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు మీ మీ టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అందంగా ఉన్న అమ్మాయి పేరు చెప్పండి. ఒక అమ్మాయి పేరు ఎవరిదో ఒకరిది. ఒక పేరు చెప్పండి సార్. చాలా మంది. ఒకరి పేరు చెప్పండి ఏదైనా మంచి పేరు. సరిత. ఓకే, మీరు నాకు కాల్ చేసి
మా ఇంట్లో ఫోన్ ఉంది, కొంచెం మీ సరితను పిలుస్తారా సార్, ప్లీజ్ సార్ అది ఇది అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయాలన్నమాట. రెడీయా? నేను నేను అసలే పిలవను, బట్ ఎలానైనా కూడా నువ్వు మాటలతో పిలిపియాలన్నమాట. ఓకే రెడీ? ట్రింక్ ట్రింగ్ ట్రింక్ ట్రింగ్. హలో హలో, ఎవరండి? హలో అండి, మేము శ్రీరామ్ గారు అండి మాట్లాడుతున్నామండి. ఇక్కడ సంగారెడ్డి సదాశివపేట నుండి అండి. సదాశివపేట, ఓకే. కొద్దిగా సరిత ఉంటే పిలుస్తారండి మాట్లాడాలి కొద్దిగా. ఈ నంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? హలో, ఈ నంబర్ ఎవరు ఇచ్చారు? నేనా? మా ఫ్రెండ్ నేను తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు కరెక్ట్, కానీ మేము వెళ్ళాం సార్, మాకు వాళ్ళకు గొడవలు అయిపోయినాయి. లేదండి, పిల్లండి మీ ఫ్రెండ్ చేశాడు అనండి. కరెక్టే, ఆ వాళ్ళకి మాకి కొంచెం అంటే మొన్నటి వరకు టర్మ్స్ కండిషన్స్ అన్ని బాగానే ఉండేయండి. ఇంకా మేము మాట్లాడట్లేదండి వాళ్ళతోటి. ఇప్పుడు మాట్లాడండి నా గురించి ప్లీజ్ అండి, రిక్వెస్ట్. అంటే కాదండి, మా ఇంట్లో పెద్ద ఇష్యూ అయిపోయిందండి, ఏం లేదు. ఎంత ఇష్యూ అయినా ఇంపార్టెంట్. అంటే ఇష్యూ ఏంటని అడగరా? ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని చెప్పండి. అదే ఇష్యూ ఏంటని అడగరా అంటున్నా. మీకు లేటర్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. లేదండి లేదండి, మొన్ననే పాపం వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫాదర్ అందరు కూడా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చారు. వచ్చేసి చిన్నప్పటికి గొడవ పడి వెళ్ళిపోయారండి. అప్పటి నుండి మేము గొడవలుంటే మాట్లాడితే గొడవలు పోతాయండి, మాట్లాడండి. ఇప్పుడు సరిత గారు మా ఇంటికి వస్తే మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడతారు కదా సార్? అరే నా గురించి హెల్ప్ చేయండి, చెప్పకుండా ఎలాంటి చెప్పి రండి. అంటే కాదండి, ఇప్పుడు మొన్న సరిత వచ్చింది మా ఇంటికి. వచ్చేసి మహేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, పెళ్ళైనా ఏదైనా కూడా నేను నీతోటే అని చెప్పేసి అలా అంది. ఇంకా మంచిదే కదండి, పది పిలవండి రమ్మని, నేను నేను చెప్తాను పిలవండి. మొన్న అడిగారు కదా ఈరోజు, ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు వద్దులేదా నీకు? చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఏజ్ లో ఏంటరా పక్కింటి అమ్మాయి తోటి లొల్లులు గొడవలు ఇవన్నీ కూడా, అమ్మాయిని నేను ప్రేమిస్తుంది నీతో. ఫ్రెండ్స్ అండి, చదువుకోవాలి అందుకే పిలవండి. లేదు సార్, మీ ఫ్రెండ్స్ అయినా కూడా పర్వాలేదండి. స్టడీస్ గురించి కొద్దిగా. లేదు సార్, మీరు దయచేసి ఏం అనుకోవద్దండి, మీరు ఏం అనుకోవద్దండి. ఆమె రాదు, కొంచెం గొడవలు ఉన్నాయి. మీరు చదువు గురించి ఇంత హెల్ప్ చేయకపోతే ఇలా. అదే కష్టం సార్, ఎందుకంటే మీరు రాత్రి 10:30 అందరు పడుకున్న టైంలో మీరు కాల్ చేసి ఆమె ఏమని విలువ అంటే. అదే కాదండి, వాళ్ళు రాకపోతే నేను ఇప్పుడు చదవలేను, నాకు ఆ డౌట్ రాదు, మేము ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామండి. ఎలా అండి మీరు ఇట్లా చేస్తే? ఓకే కాదండి, ఇప్పుడు మీ సిస్టర్ అయినా ఏదో ఒకటి అంటే నేను కొంచెం నేను మేనేజ్ చేస్తాను కదండి, అందుకోసం అని చెప్పి. అదే సిస్టర్ సిస్టర్ అయితే ఎందుకు కాల్ చేస్తామండి? మీ సిస్టరో లేకుంటే ఏదో చెప్తే అయిపోతారండి. నేను మా ఫ్యామిలీకి చెప్పాలి కదండి ఏదో ఒకటి, అందుకోసం అని చెప్పేసి. నాకు సిస్టర్ అవుతుంది అని చెప్పండి. ఏమండి? మీకు సిస్టర్ అవుతుంది అని చెప్పండి. నాకు సిస్టర్ కదండి, మీకు సిస్టర్ అవుతుంది. మీకు సిస్టర్ అయితే అని చెప్తే సిస్టర్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి పిలవండి, అప్పుడు పిలిస్తేనే మాట్లాడతారు. లేదండి అట్లా కష్టం అండి, ఐఎమ్ రియల్లీ సారీ, మీరు తప్పగా అనుకోవద్దు. ప్లీజ్ అండి, ఎలాగైనా. లేదండి, వాళ్ళకి మాకు గొడవలు అయిపోయినాయి అట్లా. నువ్వు బావా ఒకసారి మీరు ఒకటేనండి శ్రీరావు గారు, బావా ఆ సరిత సిస్టర్ ని కాస్త పిలుస్తారా అనండి, ఇప్పుడే వెళ్ళి పిలుచుకునే ప్రయత్నం చేస్తాను నేను. అరే నువ్వు మంచోడి, అరే ఎంత మంచోడి నువ్వు, సూపర్ అసలు, వెరీ నైస్ శ్రీరామ్, చక్కగా మాట్లాడు, వెరీ ఫన్. వండర్ఫుల్ శ్రీరామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. అలాగే మిగతా షోస్ కూడా చాలా ఉన్నాయి శ్రీరామ్. కరోనా గురించి ఏదో మాట్లాడదామన్నారు. ఏ ఊరికే అన్నాను, ఆల్రెడీ చెప్పేశాను నేను. ఇంత బాగా మాట్లాడిన తర్వాత ఇక మళ్ళీ కరోనా ఎందుకు? సరేనా? ఆల్ రైట్ శ్రీరామ్, తప్పకుండా తప్పకుండా మీ చెల్లె కోసం అదిరిపోయే పాట ఇస్తా. ఓకే ఆల్ రైట్. వెల్ మామాస్ అండ్ మామీస్ చూసారు కదా, స్కెచ్ చేస్తే దిగిపోవాలి. ఓకే మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. సాంగ్ తర్వాత ఒక జబర్దస్త్ ఫనీ క్వశ్చన్ తీసుకురావడం జరిగిందనమాట. ఆ ఫనీ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పడానికి రెడీగా ఉండండి. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ చీరుత. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. ప్రతి ఇంట్లో కూడా ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ విరివిగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళినా కూడా. చిన్న చిన్న పిల్లలకైతే పారాసిటమాల్ సిరప్ ఉంటుంది, చక్కగా పారాసిటమాల్ సిరప్ ఓపెన్ చేయాలి, అందులో ఇట్లా ప్రెస్ చేసేది ఉంటుంది, ప్రెస్ చేసి రాగానే
చిన్న గొట్టంలో ఉంటుంది, గొట్టంలోకి పారాసెటమాల్ సిరప్ పోతుంది, పాప నోట్లో చక్కగా ఒక రెండు మూడు డ్రాప్స్ వేసారనుకో మంచిగా చప్పరిస్తుంది. అలాగే పెద్దవాళ్ళకి పారాసెటమాల్ 650 ట్యాబ్లెట్స్ వచ్చేసాయి. కరోనా చంపడానికి మనం ఇండియన్స్ అందరం కూడా, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనాను అంతం చేయడానికి, ఫీవర్ తగ్గడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడుతుంటే, అమెరికా వాళ్ళు మీరు ఏం చేస్తున్నారండి ఆ పారాసెటమాల్ ట్యాబ్లెట్ తోటి? పాములను చంపుతారటండి మీరు, మళ్ళీ బ్రౌన్ ట్రీ స్నేక్ను చంపేస్తారటండి మీరు, ఎంత సాధ్యం ఇది? అంటే అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి స్నేక్స్ ఇవి. ఈ ఒక్కసారి ఒక పాము రెండు పాములు వచ్చాయి అంటే కథం ఇక దాని జాతి పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం హాని చేస్తాయి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పాములను, బ్రౌన్ ట్రీ స్నేక్, ఈ 50 స్నేక్లను మనము ఒక జూ పార్క్లోకి వదిలిపెట్టేసామనుకోండి, లేకుంటే ఒక బర్డ్ జూకి పంపించామనుకోండి, పక్షులు ఉండే ప్లేస్లోకి, ఈ 50 పాములు జస్ట్ వితిన్ 10 డేస్లో ఆ అడవిలో ఎన్ని పక్షులు ఉన్నాయో అన్ని పక్షులను చంపేస్తాయి, చంపేసి తినేస్తాయి అన్నమాట. క్రిమికీటకాలను, అంటే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయానికి ఉపయోగపడే క్రిమికీటకాలను, ఎస్పెషల్గా బర్డ్స్ని చంపేస్తున్నాయన్నమాట. అందుకోసమని చెప్పేసి అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి అనే పాములపై అమెరికా యుద్ధం చేస్తోంది. మనం జ్వరానికి వాడే పారాసెటమోల్ ఇది పాములను చంపేందుకు ప్రభుత్వం వినియోగిస్తుంది, ఇందుకోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది. ఇంతకీ ఆ పాములను అమెరికా ఎందుకు చంపుతోందంటే, పారాసెటమోల్ను పాములు ఎలా తింటున్నాయంటే విషయాలు తెలుసుకోవాలనిపోయి వాళ్ళు ఒక చేశారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక చనిపోయినటువంటి ఎలక ఉంటుంది కదా, ఆ ఎలక లోపల పారాసెటమోల్ చూపిస్తున్నారనమాట. ఆ పాము వచ్చేసి టక్న ఎలకను తినగానే ఎలక కడుపులో అది ఆల్రెడీ పారాసెటమోల్ 80 mg ఉంటుందన్నమాట, దాని పౌడర్, అది దాని పొట్టలోకి వెళ్ళేసి అట్లా బ్రౌన్ ట్రీ స్నేక్ చనిపోతుంది అని ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేస్తున్నారు. కావాలంటే మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు, నేనేం అబద్ధం చెప్పట్లేదు, మీరు చెక్ చేసుకోండి. హౌ యుఎస్ కిల్లింగ్ బ్రౌన్ ట్రీ స్నేక్ విత్ పారాసెటమోల్ అనుకుంటండి, యూ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ వీడియోస్. సో ఒక చిన్న చిన్న ఎలకలను తీసుకొని వచ్చేసి అలా పెడుతున్నారనమాట. మరి ఎన్ని పాములను చంపుతారు అంటే, వాళ్ళు హెలికాప్టర్ నుంచి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, దానికి దారాలు చిన్న చిన్న దారాలు కట్టేసి అలా అడవిలో వదిలేస్తున్నారనమాట. అది కరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ దారం చెట్టుకు తట్టుకొని వేలాడుతూ ఉంటుందన్నమాట. దానికి ఎలక పిల్ల వేలాడుతూ ఉంటుంది, చిన్న ఎలక పిల్ల కానీ ఏదో చిన్న మాంసం ముద్ద. పాము వచ్చేసి టక్కున ఎలక పిల్లని నోట్లో పెట్టేసుకోగానే పారాసెటమోల్ అంతా కూడా దాని పొట్టలోకి వెళ్ళేసి చనిపోతుంది. ఇలా అలవాటు చేశారనుకోండి, తర్వాత పారాసెటమోల్ 650 వేసినా కూడా చచ్చిపోతుంది. అందుకోసమే ఈ ఎక్కడైతే ఈ బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా చేశారనమాట, చాలా జాగ్రత్తగా. ఏ పాము అట్లీస్ట్ విమానాల ద్వారా అమెరికా కనుక పోయిందనుకో, అమెరికాలో పక్షులు ఎలా ఉంటాయో పిల్లలకు చూపించడానికి కూడా దొరకవు, అంతగా తినేస్తున్నాయి బ్రౌన్ ట్రీ స్నేక్స్. మన దగ్గర ఆమ్లవాస అంటారు, ఎనివే మన దగ్గర ఏమంటారో మనకు తెలియదు కానీ మొత్తానికైతే అది దట్ కాల్ యాజ్ బ్రౌన్ ట్రీ స్నేక్. యా, మనతో మాట్లాడడానికి ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు. నాకు ఎప్పటిలో ఒక డౌటు, పెన్ను గొప్పదా పెన్సిల్ గొప్పదా, దీని గురించి మనం మాట్లాడదాం ఈరోజు. మనతో మాట్లాడడానికి మణికంఠ ఉన్నట్టున్నారు. హాయ్ మణికంఠ, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ మామా, బాగున్నావా మామా? నేను బాగున్నాను. అన్నం తిన్నావా మామా? అన్నం తిన్నావా? షో అయిపోయిన తర్వాత అమ్మ ఏం చేసింది ఇంట్లో? చికెన్ మటన్ రెండా? ఎస్, ఈ టైంలో మనం చికెన్ మటన్ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి మామ. అలా బాగా తీసుకోవడం వల్ల ఎటువంటి కరోనా అదేది మన దరిచేరదన్నమాట. అలాగే ఇప్పుడు పెన్ను గొప్పదా పెన్సిల్ గొప్పదా, నువ్వు దేనికి ఓటేస్తావు? ఇప్పుడు చెప్పాలంటే అమ్మ గొప్పదా భార్య గొప్పదా అంటే ఏం చెప్తున్నావు? భార్యనే గొప్పది కాదు, అమ్మ గొప్పది, అమ్మ దేవత, భార్య గొప్పది. అర్థమైందా? పెన్సిల్ గొప్పదా?
ఎందుకు పెన్సిల్ గొప్పది? ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినా సరే, తప్పు ఖర్చు పెట్టారే దాన్ని పెన్తో కూడా. ఇప్పుడు ఇంకు రిమూవర్స్ వచ్చేసాయి చాలా. ఇంకు రిమూవర్స్ కూడా చాలా వచ్చేసాయి. చక్కగా పెన్నుతో ఏమన్నా రాయగానే దాని మీద ఒక వైట్ ప్లాస్టర్ అటువంటిది ఏమన్నా వేస్తే చాలు, చక్కగా సెట్ అయిపోద్ది. ఇప్పుడు చెప్పు, పెన్ను గొప్పదా పెన్సిల్ గొప్పదా? బ్యాంకులోకి వెళ్ళామనుకో, సైన్ చేసామనుకో, 100,000 రూపాయల చెక్ మీద సైన్ చేయాలి, దేంతో చేస్తావు? గొప్పది అని మాట్లాడుతున్నా మామ, ఏది గొప్పది? మరి ఆ విషయం చెప్పవా? ఎగ్జామ్ రాయాలనుకో, దేంతో రాస్తావు ఎగ్జామ్? మరి దాని బెనిఫిట్స్ చెప్పాలి మామ. నువ్వు మనసు ఏమైనా మార్చుకునేది ఉందా? అదే అంటున్నా, మనసు ఏమైనా మార్చుకునేది ఉందా? ఇప్పుడు పెన్నే గొప్పదా? నువ్వు ఏ ఎండక గొడుగు పట్టే టైప్ అయ్యా నువ్వు? అంతేనా? నాతో సహవాసం అంటే అంతేనా? ఓకే, ఏ పాట వింటావు, ఏ పాట వినాలనుకుంటున్నావు మరికట? అవునా? ఆ పాట ఇద్దామా? ఖచ్చితంగా వేయాల్సిందేనా? కానీ ఏది ఏమైనా కూడా ఈ పాట ద్వారా మీరు నన్ను తలుచుకున్నారండి. మీరు మీరు నోట్లో ఈ పాట మీ అంతలో మీరు హమ్ చేసినా పర్వాలేదు, లేకుంటే మీరు కారులో డ్రైవ్ చేస్తూ అక్కడ ఇక్కడ పాట ఉంటామా, అట్లీస్ట్ మావా అనే పేరు తెలుసుకున్నారు కదా, నాకు అది చాలు ఈ జీవితానికి. రైట్ మామ, డెఫినెట్గా పాట మనం ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ పాట పాడి మావా అని మీ నోటి నుండి వచ్చాయి ఆ వర్డ్స్, అతగడు చాలు, ఇంకేం కావాలండి నాకు అర్థం కాదు. కానీ ఏ మాట కాబట్టి పాట మాత్రం అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మై డియర్ మామాస్ అండ్ మామీస్, ద మామా షో నాన్ స్టాప్గా వింటున్నారన్నమాట. అయితే పక్కింటి తెలుసు కదా, మా పక్కింట్లో ఒక 8 మంది వెళ్తున్నారు, మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోతున్నారు. నే అన్నాను, ఏంటి ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అని చెప్పేసి అన్నాను. ఏం లేదండి మహేష్ గారు, బయటికి వెళ్తున్నాము. అయ్యో నాకు చెప్పకూడదండి, మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటే, లేదు ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. చెప్పండి సార్, పర్లేదు అని చెప్పేసి అన్నాను. ఏమండి, ఫ్యామిలీ అందరం కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం వెళ్తున్నామండి మహేష్ గారు. ఎందుకండి? నాకు అసలు అర్థం కాదు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ఇంతమంది అంటే చాలా డౌట్లు ఉన్నాయండి మహేష్ గారు. మేము మార్నింగ్ భోంచేసామండి, అసలు మాకు ఈ టేస్టే తెలవడం లేదండి అని చెప్పేసి అనగానే, ఆ ముసలావిడ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి, ఓ బాబో ఒరే, ఆ సాంబార్ చేసింది నేనే నానా, సాల్ట్ వేయడం మర్చిపోయాను నాన్న నేను. ముసలామె సాంబార్లో సాల్ట్ వేయడం మర్చిపోయిందట, ఫ్యామిలీ అందరూ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్తున్నారు. మీరు దయచేసి పొరపాటున సాల్ట్ వేయడం మర్చిపోయారనుకోండి, మీ ఆయన వస్తాడు, కూర్చుంటాడు, అలా ఫస్ట్ ముద్ద తినగానే టక్కున ఆయన గుండె జారినంత పని అయిపోద్ది. ఈ మీతో ఏం చెప్పడు, మనసులోనే దబా దబా తింటాడు. అనవసరంగా బయటికి వెళ్ళా, వద్దు 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 అని ఎంత చెప్పినా నేను బయటికి వెళ్ళినా, ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, నాకు అసలు సాంబార్ టేస్టే తెలియట్లేదు, చాలా పెద్ద పొరపాటు చేశారని చెప్పేసి బాధపడుతూ ఉంటారన్నమాట. ఒకసారి సాల్ట్ వేయకుండా ట్రై చేయండి చూద్దాం, బాగుంటుంది.
అయినా పులుపు కారం ఉంటది కదా మామ, సాల్ట్ లేకపోతే చప్పగా ఉంటది కదండి. ఎందుకండి ప్రతిది ఏదో ఒకటి కొండి పెడతారు నాకు మీరు. సాల్ట్ లేకుంటే ఎట్లా ఉంటుందండి? సాల్ట్ లేకుంటే టేస్ట్ బాగుండకుంటే ఇమ్మీడియట్ గా మనకు తెలిసిపోతుంది అదే ఫస్ట్, అయ్యా అసలు టేస్ట్ కూడా తెలియట్లేదు అని చెప్పేసి. నాకు ఇట్లనే కరోనా వస్తే మనకు స్మెల్ కూడా తెలియదండి అని చెప్పేసి అనగానే ఒకటి మంచి పర్ఫ్యూమ్ అగరబత్తి తెచ్చుకున్నానండి. రోజు వెలిగించడం, రోజు వెలిగించడం, వస్తుందా లేదా స్మెల్, వస్తుందా లేదా స్మెల్, వస్తుందా లేదా రోజు చెక్ చేసుకొని బయటకు వచ్చేదన్నమాట. అయితే ఒకసారి ఒకరింటికి పోగానే వాళ్ళు వెలిగించారండి, అసలే రాలేదండి వాళ్ళ ఇంట్లో స్మెల్ నాకు. వాళ్ళు అగరబత్తి వెలిగించారండి. కాదు, వాళ్ళు వెలిగించింది క్రొవ్వత్తి. భయం వేసింది నాకు. ఓకే, ఎలా ఉన్నారు సుగ్నశ్రీ గారు? ఇంకా బాగున్నాం మామా, మేము కూడా వెళ్ళాము మామా ఫ్యామిలీ మొత్తం టెస్ట్కి. వెళ్ళాలి వెళ్ళాలి, అందరూ వెళ్ళాలండి, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అబ్బా మంచి వేడి వేడి నీళ్ళు తాగేశాను. సుగ్రశ్రీ గారు, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెన్సిల్ గొప్పదా పెన్ గొప్పదా? పెన్సిలే గొప్పది మామా. పెన్సిలే గొప్పదా, ఎందుకో చెప్పాలి మీరు. మంచి వేరే అంటే ఇంతకుముందు మణికంఠ ఇచ్చినటువంటి ఆన్సర్స్ అవన్నీ నాకు నచ్చవు. ఎందుకంటే ఫస్ట్ మనం పెన్సిల్తోనే కదా మామా రాస్తాము, చదువుకునేటప్పుడు ఫస్ట్ బల్బ పడతాం, తర్వాత పెన్సిలే కదా పట్టుకుంటాం, పెన్ను తర్వాత కదా తీసుకుందాం, అందుకని పెన్సిలే గొప్పది మామా. ఓకే, దాంట్లో అప్సరా ఉంటుంది మామా. పెన్సిల్లో అప్సరా ఉంటుంది. అప్సరా ఉంటుందా? మళ్ళీ పెన్సిల్లో పెన్సిల్ ఇంజెక్షన్ ఉంది కదా మామా. ఓకే, పెన్సిల్ ఇంజెక్షన్ ఉంది, పెన్నుకు చిల్లు పడితే ఏమవుతుందో తెలుసా? పెన్సిల్ అవుతుంది. అవును. సో అప్సరా, పెన్సిల్కి అప్సరా ఉంది కాబట్టి అదే గొప్పది అని చెప్పేసి అంటారు మీరు. అవును మామా, అవును. ఓకే, ఎప్పుడైనా డ్రాయింగ్ చేశారా పెన్సిల్తో? వేసాను మామా, సెవెంత్ క్లాస్లో వేసాను. చిన్నప్పుడు మనము ఈ రబ్బర్ ఉంటుంది కదండి. అవును, పెన్సిల్కే ఉంటుంది కదా మామా బ్యాక్, రబ్బర్ బ్యాక్ ఉంటుంది. ఇంకొకటి ఒక రకంగా వచ్చేది, ఒక యెల్లో కలర్ లాగా వచ్చేదండి అది, ఒక డిఫరెంట్ కలర్లో వచ్చేది అది, తెలుసా మీకు? తెలుసు మామా, బొమ్మల్లో రకరకాల బొమ్మలతో కూడా, దానిపైన రకరకాల బొమ్మలు ఇట్లా వస్తాయి. నాకు వాటిని బాగా కొరకాలని అలవాటు ఉండండి, చిన్నప్పుడు బాగా కొరికేసేవాడిని తెలుసా అది. అట్లా ఎర్చెనక్కాయ కొరికేది మామా, ఎర్చెనక్కాయ ఎక్కువ వచ్చేది ఆ టైంలో. వేరుచెనక్కాయ కాదు అది, వచ్చే ఎల్లో కలర్లో వచ్చేసి పైన డిజైన్ వస్తుంది, చూడగానే దాన్ని కొరికేయాలన్నంత కోపం, అంటే పళ్ళన్నీ గులగుల పెట్టేది నాకు బాగా. చాలా బాగుంటుంది. నేను బల్పాలు అసలు తినపోయేదండి, నాకు అసలు ఇష్టం ఉండకపోయేది బల్పాలు. చిన్నప్పుడు చాలామంది అంటుంటారు బల్పాలు తిన్నారా అది ఇది అని చెప్పేసి, నేను ఎప్పుడు కూడా చాక్ పీసులు కానీ బల్పాలు కానీ అది ఏమీ తినకపోయేదండి, అసలు నాకు అసలు ఇష్టం ఉండిపోతుండే అది. కాకుంటే బాగా బియ్యం బుక్కేదండి నేను. బియ్యం మేము తిన్నాం మామా, బాగుంటాయి మామా. అప్పట్లో వడ్లు దంచి నానబెట్టేది మామా, బాగా టేస్ట్ ఉండేది. ఆ బియ్యము తినేసి అమ్మా కడుపు నొస్తుంది, అరే మహేష్ రాత్రి అన్నం తినవా అనగానే అన్నం తిననమ్మా కడుపు నొస్తుంది. ఎందుకు కడుపు నొస్తుంది ఏంది అని రెండు మూడు సార్లు డాక్టర్ని పిలిస్తే కూడా చెప్పలేదు వీడికి ఎందుకు నొస్తుంది ఏంటనేది. నానబెట్టిన తర్వాత బియ్యం తినేవాళ్ళ లేదంటే పచ్చి తినేవాళ్ళు మామా? నానబెట్టినా అమ్మ పెట్టినా మామూలుదే తినే, అంటే డ్రైగా ఉన్నప్పుడే తినేవాళ్ళ మామా. యా డ్రైగా ఉన్నప్పుడే తినాలి, అంటే మనం వండడానికి ఉంటుంది కదండి పెద్ద బస్తా ఉంటుండే ఇంట్లో. అవునవును, బాయ్ దగ్గరే అయ్యే తీసుకొని నమ్మలేసేవాళ్ళు. యా సరే, మనకు బాయ్ దగ్గరే బియ్యం దొరుకుతాయి కాబట్టి, బియ్యం ఉంటాయి కాబట్టి అక్కడ బాగుంటుండే. అప్పుడు ఇక డైలీ కొన్ని తీసుకొని పోయేది, స్కూల్ కూడా తీసుకొని పోయింది. ఆ పక్కన జేబు ఉంటుండే, ఆ జేబులో ఇట్లా ఇన్ని వేసుకొని పోయి ఆ వెనక సీట్లో ఎక్కడో దగ్గర కూర్చొని బియ్యం ముక్కుతుండేవన్నాను నేను. అప్పట్లో దంచుతా బాగుండేది మామా బియ్యం ఎప్పుడైతే రావాలి. ఒకసారి ఇట్లా ఏమైందండి, జేబులో బియ్యం వేసుకొని పోయానండి, జేబులో బియ్యం వేసుకొని పోయాను. స్కూల్కి వెళ్ళగానే లేవండి అవి, చిల్లు పడింది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మేడం, టూ మచ్ మేడం ఇది. సుగ్రశ్రీ గారు మీరేంటి ఆయనతో మాట్లాడేది ఏంటి మామ అంటారు, మీతో స్నేహం చేస్తున్నారు.
కాదు, జేబు నిండా బియ్యం పోసుకున్నాను, స్కూల్కి వెళ్ళే వరకు లేవు అవి. అదే చిల్లుబడిందా లేదంటే? చిల్లుబడదండి. యాక్చువల్గా ఆ రోజు యూనిఫామ్ అనుకుని యూనిఫామ్ డ్రెస్లో పోసుకున్నాను. అరే ఈరోజు యూనిఫామ్ కాదు, ఏదైనా వేసుకోవచ్చు అంటే అరే మంచిగా ప్యాంట్ వేసుకుందామని చెప్పేసి ఆ ప్యాంట్ వేసుకున్నాను మర్చిపోయి. స్కూల్కి వెళ్ళే వరకు జేబులో చేయబెట్టే వరకు ఏమీ లేదు అందులో. కన్ఫ్యూజ్ అయిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ప్రతిదీ ఇంత నెగిటివ్ ఆలోచించుడే ఎందుకట్లా? ఓకే, అవుతారంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఖచ్చితంగా. 2 సంవత్సరాలు అయిపోయిందా? ఓకే, ఏం పాట వింటారు? ఏ మంచి పాట ఒకటి చెప్పండి వినిద్దాం. అయినా నా షో టైం కూడా అయిపోయింది, 7:30 అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్. వస్తారనుకోలేదు మామ, వచ్చారు మీరు. ఏమండి, నేను రాకుండా ఎలా ఉంటానండి? కానీ పెన్సిల్ కానీ పెన్ కానీ దేని గొప్పతనం దాందేనండి. ఎగ్జామ్ రాయాలన్నా, లవ్ లెటర్ రాయాలన్నా, సంతకం పెట్టాలన్నా, ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా, ఓకే, ఇంకా పెన్నుతోటి ఎన్ని. ఫస్ట్ వచ్చింది కదా పెన్సిలే కదా మామా? ఫస్ట్ వచ్చింది పెన్నే. పెన్నా? ఇంకా పెన్నా? తర్వాత పెన్సిల్ వచ్చేసింది అన్నమాట. కానీ మనం చేసినటువంటి తప్పులు సరిదిద్ది, ఒక్కసారి పెన్నుతో రాసిన తర్వాత సరిదిద్దుకోలేము, కానీ పెన్సిల్తో రాసిన తర్వాత మనం ఆ తప్పును మనం సరిదిద్దుకోవచ్చు అట్లా. సో అందుకోసం అని చెప్పేసి పెన్సిలే గొప్పది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మనకంటే మంచి ఆన్సర్ ఇచ్చాడు, బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చేశారు. అండ్ అలాగే మంచి పాట కూడా మీకోసం డెడికేట్ చేస్తున్నారు సుగుణశ్రీ గారు. రాత్రి కుళ్ళిపోయిన పండు తినరని చెప్పారు కదా మామ, జంతువులన్నీ తింటాయి, బీర్ తయారు చేసి. మనుషుల గురించి మనం మాట్లాడాం, మనం మనుషుల గురించి. మనుషులు కాదు మామ, ఎవరు మనము అన్నాను నేను. మనము తినలేని పండు ఏంటి? బీర్ తయారు చేసే దాంతోటే కదా మామ కుళ్ళిపోయిన వాటితో. కాదమ్మా, మనము తినలేనటువంటి పండు ఏంటి అని అన్నాను. సో అది బీర్ తయారు చేస్తారా చేస్తారా? అవును, బీర్ కుళ్ళిపోయిన పండుతో తయారు చేస్తారా? ఏమండి, నాకు ఎందుకు చెప్పలేదండి ఇన్ని రోజులు? మీకు తెలియకుండానే తాగుతున్నారా? లేదండి, నేను మానేశానండి, నేను అన్ని మానేశాను. చాలా సాత్వికంగా తయారవుతున్నాను నేను. మంచిది. నేను ఎప్పుడో వీకెండ్స్లో ఫ్రెండ్స్తో అలా అలా వెళ్ళినప్పుడు ఏదో బీర్ అట్లా తాగేవని, ఈ మధ్య అవి కూడా ఏమి లేవండి. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏముండట్లేదు. మామ చాలా షరీఫ్ అయిపోయాడు. నాన్ వెజ్ కూడా చాలా చేశాను, మంచిగా యోగా చేసుకుంటున్నాను. నా లైఫ్ నేను బ్రతుకుతున్నానండి, అందుకంటే ఇంకేం కాదు. సరేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ మామాస్ అండ్ మామీస్, మరి ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది. ఏమండి, కాసేపు షో చేయనా వెళ్ళిపోనా? మీరు చెప్పండి, మీ మనసులో ఏమనుకుంటున్నారు చెప్పండి. మీరు మనసులో గట్టిగా అనుకుంటే షో చేస్తా. వద్రా బాబు, భరించలేము, తొందరగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? సరే, వెళ్తున్నాను. మళ్ళీ మండే రోజు 7:30 మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను. అంతవరకు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం సిద్ధంగా ఉంది. ఈ పాట వింటే జలన్నీ గుర్తొస్తాయి.